హైబ్రిడైజేషన్. బట్ హైబ్రిడైజేషన్ కన్నా ముందు మేము కొన్ని థియరీస్ నేర్చుకోవాల్సి వస్తుంది, ఎందుకంటే దాంట్లో కొన్ని బేసిక్ స్ట్రక్చర్స్ బేసిక్ ఐడియా ఉంటుంది. సో ఫస్ట్ థియరీ వచ్చేసి లూయిస్. దీంట్లో ఎలక్ట్రోనెగటివిటీ ప్రకారంగా అండ్ దెన్ డాట్స్తో మేము స్ట్రక్చర్ని ఎలా డిఫైన్ చేయగలం అనేది ఉంటుంది, బట్ టోటల్లీ పర్ఫెక్ట్ షేప్ అనేది ఉండదు. సో నెక్స్ట్ వచ్చేసి బ్యాలెన్స్ బౌండ్ థియరీ వస్తుంది. దీంట్లో అనేది ఆర్బిటాల్స్ అనేది ఓవర్లాప్ అయ్యి దెన్ నెక్స్ట్ స్ట్రక్చర్ వస్తుందని ఉంటుంది. దీంట్లో ఫర్ ఎగ్జాంపుల్ మేము కార్బన్ సిహెచ్ ఫోర్ స్ట్రక్చర్ తీసుకుంటే కార్బన్ అటామిక్ నెంబర్ వచ్చేసి 6. సో 1s2 2s2 2p2 బేసిక్గా ఇలా ఉంటుంది ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. బట్ ఎగ్జైటెడ్ స్టేట్ అంటే కొంత ఎనర్జీ రిలీజ్ అయినప్పుడు ఎలక్ట్రాన్ అనేది ఎగ్జైట్ అయిపోతుంది, ఇలా ఇక్కడ ఉన్న ఆర్బిట్ నుంచి ఈ ఆర్బిట్కి వెళ్ళిపోతుంది, అంటే నెక్స్ట్ ఆర్బిట్లో వెళ్తుంది. సో ఇలా సింగిల్. సో వాలెన్స్ బ్యాండ్ థియరీ ప్రకారంగా ఆపోజిట్ స్పిన్స్ అనేది ఓవర్లాప్ అవుతాయి. సో ఇలా హైడ్రోజన్ ఇదివన్నీ, సో రిమైనింగ్ 4 హైడ్రోజన్స్ ఇలా ఓవర్లాప్ అవుతాయి. సో ఇది ఎస్ ఆర్బిట్ ఎస్ ఆర్బిట్. సో దెన్ ఇక్కడ ఎస్ ఆర్బిట్, ఇది ఉన్న పి ఆర్బిట్లో ఇది. సో ఎస్పి ఎస్పి ఎస్పి. సో దీని ప్రకారంగా ఇది ఇవన్నీ ఒకటి ఉంటే ఇది కొంచెం డిఫరెంట్ ఉంది, అవునా? బట్ వాలెన్స్ బాండ్ థియరీ ప్రకారంగా ఆల్ 4 బాండ్స్ ఆఫ్ సిహెచ్ 4 ఆర్ ఈక్వివాలెంట్ ఇన్ ఆల్ రెస్పెక్ట్. అంటే మేము బాండ్ లెంత్ కానీ, అంటే బాండ్ లెంత్ దెన్ బ్రేక్ చేయడానికి కావాల్సిన ఎనర్జీ అవన్నీ ఈక్వల్ ఉన్నాయని చెప్తుంది, బట్ అలా ఉండదు. సిహెచ్ 4లో ఎనర్జీ బాండ్ లెంత్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. అది ఎందుకు అనేది వాలెన్స్ బాండ్ థియరీ యొక్క లిమిటేషన్స్. దాన్నే ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తారంటే త్రూ హైబ్రిడైజేషన్ నుంచి ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో అదేంటంటే ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో ఇంటర్మిక్స్ అయిపోతుంది, ఎస్ పి రెండు ఇంటర్మిక్స్ అయిపోయి ఇలా మాకు ఒకటి వస్తుంది హైబ్రిడ్. ఓకే, సో ఈ హైబ్రిడ్ నుంచి సో ఇక్కడి హైడ్రోజన్ ఎస్ ఉంటుంది, దెన్ కార్బన్ వచ్చేసి ఎస్పి 3 ఉంటుంది. సో ఇలా ఫామ్ అవుతుంది. సో ఇది హెచ్. సో ఇలా ఉంటుంది స్ట్రక్చర్. దీంట్లో ఇది స్ట్రక్చర్ ఇలా ఎందుకుంది, ఇలా ఎందుకు లేదు అంటే హైబ్రిడైజేషన్ ప్రకారంగా రిపల్షన్ అనేది మినిమం అవ్వాలి. అంటే బాండ్కి మధ్య రిపల్షన్ అనేది ఉంటుంది. ఓకే, ఈ రిపల్షన్ ఎంత తక్కువ ఉంటుందో అంత తక్కువ అడ్జస్ట్ చేసుకుని అది స్ట్రక్చర్ అనేది ఫామ్ అవుతుంది. సో బేసిక్గా హైబ్రిడైజేషన్లో మేము జియోమెట్రీ అనేది తెలుసుకోవచ్చు, స్ట్రక్చర్ యొక్క జియోమెట్రీ అని. అంటే ఇచ్చిన మాలిక్యూల్ యొక్క జియోమెట్రీని మేము బాగా ఈజీగా క్యాల్కులేట్ చేయగలం అండ్ దెన్ ఫైండ్ కూడా చేయగలము. ఓకే, సో దీంట్లో మిక్సింగ్ అప్ ఆఫ్ అటామిక్ ఆర్బిటల్ ఆఫ్ నియర్లీ సేమ్ ఎనర్జీ గివింగ్ రైజ్ టు ద ఫార్మేషన్ ఆఫ్ ఎంటైర్లీ న్యూ ఆర్బిటల్ ఈక్వల్ ఇన్ నంబర్ ఆఫ్ మిక్సింగ్ ఆర్బిటల్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మేము ఎస్ పి, ఇక్కడ పిలో ఉన్న ఇక్కడ ఉన్న ఎనర్జీ ఇక్కడ ఉన్న ఎనర్జీ ఇక్కడ ఉన్న ఎనర్జీ ఎనర్జీ అంతా సేమ్ ఉంటుంది, బట్ దీనికి సేమ్ ఉంటుంది బట్ నియర్లీ సేమ్ ఉంటుంది. ఓకే, సో అటామిక్ ఆర్బిటల్ ఆఫ్ నియర్లీ సేమ్ ఎనర్జీ, సేమ్ నియర్లీ సేమ్ ఉన్న ఎనర్జీ అనేది మిక్సింగ్ అయిపోతాయి. సో దెన్ ఫార్మేషన్ ఆఫ్ న్యూలీ ఆర్బిటల్స్, న్యూ ఫార్మేషన్ ఆర్బిటల్స్ అయితే అది కూడా ఈక్వల్ నెంబర్. అంటే మేము 1 2 3 4 మిక్స్ చేసినప్పుడు మాకు 4 ఆర్బిటల్స్ వస్తాయి, దీన్ని హైబ్రిడైజేషన్ అంటాం. ఓకే, సో దీంట్లో ఎస్పి ఎస్పి 3 ఎస్పి 2 దెన్ ఎస్పి 3d ఎస్పి 3d2 ఇలా ఉన్నాయి. ఓకే, సో 1 by 1 చెప్పుకుంటూ పోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎస్పి హైబ్రిడైజేషన్. ఎస్పి హైబ్రిడైజేషన్లో ఎగ్జాంపుల్గా నేను BEF2 తీసుకున్నాను. దీంట్లో ఒక ఎస్ ఆర్బిట్ ఒక పి ఆర్బిట్ మిక్స్ అయిపోతాయి, మాకి 2 హైబ్రిడైజ్డ్ ఆర్బిటల్స్ ఇస్తాయి. ఓకేనా, ఇక్కడ చూడండి, ఎస్ ఆర్బిట్ పి ఆర్బిట్ ఎస్పి హైబ్రిడ్ ఆర్బిట్స్ ఇస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్గా మేము BEF2 తీసుకున్నాం, ఇక్కడ BEF2 అటామిక్ నెంబర్ వచ్చేసి 4. సో ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ తీసుకుంటే 1s2 2s2, సో 1s2 2s2. బట్ ఎగ్జైటెడ్ స్టేట్లో వెళ్తే ఎలక్ట్రాన్ అనేది జంప్ అవుతుంది, ఎలా అంటే ఒక ఎస్ నుంచి పీకి జంప్ అవుతుంది. ఓకే, సో దీంట్లో 2 అన్పెయిర్డ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఈ 2 అన్పెయిర్డ్ ఎలక్ట్రాన్ దగ్గర ఎఫ్ అనేది ఇలా ఎఫ్ వస్తుంది. సో దీనివల్ల మాకు ఓవర్లాప్ అయినాయి కాబట్టి సిగ్మా బాండ్స్ వస్తాయి. సో BeCl2 ఇలా స్ట్రక్చర్స్ ఉంటుంది. సో ఎగ్జైటెడ్ స్టేట్లో 2 అన్పెయిర్డ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కాబట్టి ఆ అన్పెయిర్డ్ ఎలక్ట్రాన్స్ ఉన్న చోట ఎఫ్ ఆర్బిట్స్ అనేది మిక్స్ అయిపోతాయి, ఇలా మాకి BeCl2 ఇలా వస్తుంది. సో దీంట్లో 1s ఆర్బిట్ 1p ఆర్బిట్ సో 2 హైబ్రిడైజ్ ఆర్బిట్స్ వస్తాయి. ఓకే, సో దీంట్లో షేప్ వచ్చేసి లీనియర్, యాజ్ మీరు ఇక్కడ చూడొచ్చు ఇలా లీనియర్ షేప్ ఉంటుంది. దీంట్లో బాండ్ యాంగిల్ వచ్చి 180, అంటే ఇలా చూడండి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు బాండ్ యాంగిల్ అనేది 180 ఉంటుంది. నార్మల్గా ప్రొటెక్టర్ గిఫ్ట్ చేస్తే మీకు తెలుస్తుంటుంది ఇలా ఉంటే 180 డిగ్రీస్ అంటాము.
దీంట్లో ఎగ్జాంపుల్స్ వచ్చేసి BEF2, BECL2, మేము ఇక్కడ BECL2, BEF2, CS2, CO2 స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, దెన్ HDCL2, MgCl2 అండ్ దెన్ C2H2. సో దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్, నేను స్ట్రక్చర్స్ కూడా ఇచ్చిన. నెక్స్ట్ వచ్చేసి SP2 హైబ్రిడైజేషన్. దీంట్లో 1 S ఆర్బిట్, 2 P ఆర్బిట్ మిక్స్ అయ్యి 3 హైబ్రిడైజ్ ఆర్బిటల్స్ ఇస్తాయి. 1 S ఆర్బిట్, 2 P ఆర్బిట్స్, ఓకే, అది SP2 హైబ్రిడ్ ఆర్బిట్స్ ఇస్తాయి. సో ఇలా స్ట్రక్చర్ నార్మల్గా ఇలా ఉంటుంది. దెన్ నెక్స్ట్ మీకు రిమైనింగ్ ఉంటాయి కదా ఆటమ్స్, ఇలా అటాచ్ అవుతాయి. ఓకే, సో దీంట్లో నేను BF3 అనే స్ట్రక్చర్ తీసుకున్నా. బోరాన్ అటామిక్ నెంబర్ వచ్చేసి 5. సో దీన్ని ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 1S2 2S2 2P1. గ్రౌండ్ స్టేట్లో ఉంటే 1S2 2S2 దెన్ 2P1 ఇలా ఉంటుంది. బట్ ఎగ్జైటెడ్ స్టేట్లో ఎలక్ట్రాన్ అనేది ఇక్కడ జంప్ అయిపోతుంది. సో ఇక్కడ వస్తుంది ఇలా 2 3. సో ఇక్కడ టోటల్లీ 3 అన్పెయిర్డ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఈ 3 అన్పెయిర్డ్ ఎలక్ట్రాన్స్ ఉన్న చోట F అనేది వస్తుంది ఇలా. సో ఇవంతా మిక్స్ అయిపోయి మాకి స్ట్రక్చర్ అనేది ఇలా వస్తుంది. B ఇక్కడ, ఇది F. సో బేసిక్ స్ట్రక్చర్ ఇలా వస్తుంది. ఇలా ఎందుకు ఉందంటే నేను చెప్పాను కదా రిపల్షన్ ఉంటుంది, మినిమం రిపల్షన్. ఇలా ఇక్కడ 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 చూడండి, ఈక్వల్ డిస్టెన్స్ ఉంది. ఈక్వల్ డిస్టెన్స్ ఉన్నప్పుడు రిపల్షన్ కూడా ఈక్వల్గా ఉంటుంది అన్ని చోట్ల. సో దిస్ ఇస్ అబౌట్ SP2. సో దీంట్లో 1S 1S 2P ఆర్బిట్స్ మిక్స్ అయ్యి SP2 హైబ్రిడ్ ఆర్బిట్స్ వస్తుంది మనకి. సో 3 హైబ్రిడ్ ఆర్బిట్స్. ఓకే, దీని యొక్క దీన్ని ట్రైగోనల్ ప్లేనర్ అంటాం. సో ఇక్కడ చూడండి, ట్రయాంగిల్ షేప్ లాగా ఉంది, అందుకే ట్రయాంగిల్. బట్ యాజ్ ఇట్ ఈస్ ప్లేనర్ ఉంది, ఏం లేదు వెనకల ముందు. సో ట్రైగోనల్ ప్లేనర్ స్ట్రక్చర్ దీనిది. నెక్స్ట్ బాండ్ యాంగిల్ వచ్చేసి 120. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉన్న బాండ్ యాంగిల్ వచ్చేసి 120 ఉంటుంది. ఎగ్జాంపుల్స్ వచ్చేసి BF3 చూడండి, BF3, BCL3, BH3, C2H4, ALCL3, SO3, దెన్ CO3 2-, NO3-. నెక్స్ట్ వచ్చేసి SP3 హైబ్రిడైజేషన్. ఇందులో నేను స్ట్రక్చర్ వచ్చేసి CH4 తీసుకున్నా. సెంట్రల్ ఆటమ్ వచ్చేసి కార్బన్ వస్తుంది. సో కార్బన్కి అటామిక్ నెంబర్ 6, 1S2 2S2 2P2. సో ఇలా ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషను, ఓకే, 2P2. ఇక్కడ ఎగ్జైటెడ్ స్టేట్లో వచ్చినప్పుడు ఎలక్ట్రాన్స్ అనేది జంప్ అవుతుంది ఎస్ ఆర్బిట్ నుంచి పి ఆర్బిట్కి. సో టోటల్లీ 4 అన్పెయిర్డ్ ఎలక్ట్రాన్స్. ఈ 4 అన్పెయిర్డ్ ఎలక్ట్రాన్స్ ఉన్న చోట హెచ్ అనేది ఫిల్ అవుతుంది, మిక్స్ అయిపోతాయి. ఇవి రెండు మిక్స్ అయిపోయి మనకి 1S ఆర్బిట్స్, ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ. సో 1S ఆర్బిట్, 3P ఆర్బిట్స్ కంబైన్ అయిపోయి SP3 హైబ్రిడ్ ఇస్తుంది ఇలా. సో ఇక్కడ ఇది హెచ్, ఇది కార్బన్ ఇక్కడ సెంటర్లో. సో దిస్ ఈజ్ ద హౌ మిక్సింగ్ అయిపోతాయి. 1S ఆర్బిట్, 3P ఆర్బిట్స్ మిక్స్ అయ్యి 4 హైబ్రిడైజ్డ్ ఆర్బిటల్స్ ఇస్తాయి. ఇందులో షేప్ టెట్రాహెడ్రల్ అంటాం. ఇలా ఉంటుంది ఇది CHHHH. సో ఇలా, ఓకే, సో టెట్రాహెడ్రల్ ఉంటుంది. ఇందులో బాండ్ యాంగిల్ వచ్చేసి 109 డిగ్రీస్, 28 మినిట్స్. ఓకే, ఎగ్జాంపుల్స్ వచ్చేసి SSCl4, CH4, SNCl4, దెన్ SO4 2-, CL4-. సో దిస్ ఇస్ అబౌట్ SP3 హైబ్రిడైజేషన్. SP3D హైబ్రిడైజేషన్. సో ఇందులో 1S ఆర్బిట్, దెన్ 3P ఆర్బిటల్స్, దెన్ 1D ఆర్బిట్ అనేది మిక్స్ అయిపోయి 5 హైబ్రిడైజ్డ్ ఆర్బిటల్స్ ఇస్తాయి. ఓకే, సో ఇందులో మేము ఒక PCl5 ఎగ్జాంపుల్గా తీసుకుంటే పి యాజ్ సెంట్రల్ ఆటమ్గా వస్తుంది. దీని అటామిక్ నెంబర్ వచ్చేసి 15. ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ చూసుకుంటే 1S2 2S2 2P6, 3S2 3P3. గ్రౌండ్ స్టేట్లో నార్మల్గా ఇలా ఫిల్ అయిపోతాయి 1S2 2S2 2P6. మున్సిపల్ ప్రకారంగా 1 1 1 ఫిల్ చేయాలి, దెన్ రిమైనింగ్ ఫిల్ చేయాలి. నెక్స్ట్ 3S2 3P3 ఇది. బట్ ఎగ్జైటెడ్ స్టేట్కి వచ్చినప్పుడు ఇక్కడ నేను నార్మల్గా ఇవి 3 ఆర్బిట్స్ ఒకటే తీసుకున్నా. సో 3S1 3P3 దెన్ 3D1, దీనిలో కూడా ఒకటి వస్తుంది. సో టోటల్ వచ్చేసి 1 2 3 4 5 అనేది CL ఇక్కడ ఫిల్ అవుతాయి. ఇక్కడ 5 CL అనేది ఫిల్ అయిపోతాయి. సో అందుకోసమే ఇక్కడ 1S ఆర్బిట్, 3P ఆర్బిటల్స్, 1D ఆర్బిటల్ అన్నీ మిక్స్ అయిపోయి మనకి 5 హైబ్రిడైజ్డ్ ఆర్బిటల్స్ ఇస్తాయి. ఇక్కడ చూడండి PCl5కి ఇలా ఉంటుంది,
ఆర్బిటల్స్ యొక్క స్ట్రక్చర్ లాగా చూసుకుంటే ఇలా. సో నార్మల్లీ అంటే ఇలా ఉంటుంది. ఇందులో షేప్ వచ్చేసి ట్రయాగోనల్ బైపిరమిడల్. అంటే ఇక్కడ చూడండి, ఇది ట్రయాగోనల్ ఉంది, బైపిరమిడల్. పిరమిడల్ అంటే మీరు పిరమిడ్ చూసింటారు, ఇలా కనిపిస్తుంటుంది ఏ సైడ్ చూసినా. సో ఇక్కడ కూడా ఇలాగే ఇలా పిరమిడ్ లాగా ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడ, ఇక్కడ నుంచి ఇక్కడ, దీని పిరమిడ్ లాగా ఉంటుంది. ఇక్కడ బై పిరమిడల్, ట్రయాగోనల్ బై పిరమిడల్ అంటే ఇక్కడ, ఇక్కడ, అందే ఇక్కడ, ఇలా దాన్ని ట్రయాగోనల్ బై పిరమిడల్ అని చెప్తాం. దీంట్లో యాంగిల్ వచ్చేసి ఇక్కడ నుంచి ఇక్కడ చూడండి ఇలా కరెక్ట్, ఇక్కడ 90 డిగ్రీ ఉంటుంది. రిమైనింగ్ వచ్చేసి 120 డిగ్రీ యాంగిల్ ఉంటుంది. దీనికి ఎగ్జాంపుల్ వచ్చేసి PCL5, అండ్ దెన్ ఇది వచ్చేసి PF5, నెక్స్ట్ వచ్చేసి SP3D2. ఇందులో 1S ఆర్బిటల్, 3P ఆర్బిటల్ అండ్ దెన్ 2D ఆర్బిటల్స్ అనేది అన్నీ మిక్స్ అయిపోయి 6 హైబ్రిడైజ్డ్ ఆర్బిటల్స్ ఇస్తాయి. ఎగ్జాంపుల్గా నేను SF6 తీసుకున్నాను. దీంట్లో S అటామిక్ నెంబర్ వచ్చేసి 16, కాన్ఫిగరేషన్ 1s2, 2s2, 2p6, 3s2, 3p4. గ్రౌండ్ స్టేట్గా యాజ్ ఇట్ ఈస్ ఫిల్ అయిపోతాయి, బట్ ఎగ్జాటెడ్ స్టేట్లో ఎలక్ట్రాన్స్ అనేది జంప్ అవుతాయి. సో ఇది 3s, ఇది 3p, 3d. సో 3s1, 3p3, దెన్ 3d2. ఇక్కడ టోటల్ 1, 2, 3, 4, 5, 6 ఫిల్ అవ్వాలి. సో అదే వచ్చేసి F ఫిల్ అవుతుంది ఇక్కడ, ఇలా F ఫిల్ అయిపోతుంది ఇక్కడ, ఫ్లోరిన్ ఫ్లోర్. సో దీని యొక్క స్టేప్ వచ్చేసి ఆక్టాహైడ్రల్. ఇక్కడ చూడండి ఆర్బిటల్స్ ఇక్కడ చూసుకుంటే ఇలా వస్తుంది, ఇక్కడ ఫ్లోరిన్ 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 6. సో ఇలా ఉంటుంది బేసిక్గా SF6. ఇందులో 90 డిగ్రీ అనేది ఉంటుంది యాంగిల్, ఎక్కడ చూసినా 90 డిగ్రీ యాంగిల్ ఉంటుంది. సో ఎగ్జాంపుల్స్ వచ్చేసి SF6, SCF6 అండ్ దెన్ SNCL6 2 - SP3D యొక్క ఎగ్జాంపుల్స్. సో దిస్ ఇస్ అబౌట్ ఆల్ హైబ్రిడైజేషన్. థ్యాంక్ యూ.